नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అలాగనే ఎస్ఎఫ్టీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి గారు, అలాగనే ఏసీపీ వనశ్రీ పురంజయరావు, వీళ్ళందరూ చాలా మంచి పని చేశారు. వీళ్ళందరికీ ఇది రివార్డ్ కూడా ఖచ్చితంగా ఇస్తాం. సింగిల్గా ఎంచుకోవడం ఎట్లా ఎంచుకుంటాడు? సింగిల్గానే చేస్తున్నాడు. బేసికల్గా అది ఏరియాస్ ఏదైతే ఉంటాయి అక్కడ ఫస్ట్ రెక్కీ చేస్తాడు, చూస్తాడు. ఎక్కడైనా తాళాలు ఉంటాయి, లాక్డ్ హౌసెస్ ఉంటాయి, అక్కడ ఏరియాలో రెక్కీ చేసుకుని తర్వాత ఫ్రెన్సీస్ చేస్తాడు. ఇప్పుడు ఈరోజు 9 ఫ్రెన్సీస్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. పాతాలి కూడా చాలా ఉన్నాయి. ఇంతకుముందు 14 కేసెస్ ఉండే హైదరాబాద్, సైబరాబాద్, దెన్ సంగారెడ్డి ఏరియాలో. సో తర్వాత ఇతని మీద పీడియా టప్పులు పెట్టడం జరిగింది. లంకీ రాంబాబు అని ఫెండర్ని ఈరోజు బిడ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాన్పేట విలేజ్ ఏరియాలోని పట్టుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీద ఇది ఈ ఆపరేషన్ని ముఖ్యంగా అది ఎస్ఓటీ టీమ్స్ దెన్ లోకల్ పోలీస్ కూడా అంతా కంబైన్ చేసి ఆపరేషన్ చేశారు. సో ఇతంది నేర చరిత్రం మాత్రం చూస్తే ఇతంది వయసు 32 ఇయర్స్ ఉన్నది. ఇది నేటివ్ ఆఫ్ పహాడీ స్ట్రీట్ జలపల్లి ఏరియా. సో బేసికల్గా అది చాలా పాతకాలం నుంచే కూడా అది అవన్నీ కూడా హెచ్బి ఫ్రెండ్స్లీ చేస్తున్నాడు. ఇంతకుముందు 2012 వరకు 12 నుంచి కూడా అది చాలా వరకు ఫ్రెండ్స్లీ ఇట్లా చేశాడు, సైబరాబాద్ ఏరియాలో, దెన్ సంగారెడ్డి ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలో కూడా. సో ఇంతకుముందు ఇతని మీద హైదరాబాద్ సిటీలోని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి నేరాలు చేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఈయనని పట్టుకోవడం జరిగింది 2018లోనే. సో మళ్ళీ జైలుకి పోయిండు. జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఫెన్సెస్ స్టార్ట్ చేసింది. సో లాస్ట్ అయిన నవంబర్ 2019లోని లాస్ట్ ఇయర్ జైలు నుంచి రిలీజ్ అయిండు. సో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫెన్సెస్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టోటల్ 9 హెచ్బి ఫెన్సెస్ ఇటు నుంచి చేశాడు. సో 9లో వచ్చేసి ఇది కీస్రా, మీర్పేట్, మేడిపల్లి, వనస్థలిపురం ఏరియాకి సంబంధించిన ఉన్నాయి ఇవన్నీ ఫెన్సెస్. సో ఇప్పుడు అన్ని నేరాల్లో టోటల్ 300 గ్రామ్స్ గోల్డ్ అంటే 30 తులాలు గోల్డ్ ఇతని తరఫు నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వర్క్ ప్రాపర్టీ 12 లక్షలు ఇతని దగ్గర నుంచి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఫెన్సెస్లో ఇతన్ని ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసుకొని అది మళ్ళీ కూడా అది పీడీ యాక్ట్ పెట్టడానికి ఫీజిబిలిటీ ఉంది, అది పెడతాం. ఖచ్చితంగా ఇతను నేర చరిత్ర ఏదైతే ఉంటుంది అది కంట్రోల్ చేస్తాం.
ఈ టోటల్ ఆపరేషన్ లో బేసికల్ గా అది ఎస్ఓటీ టీమ్స్ చాలా బాగా పనిచేశారు. ఇందులో ఇన్స్పెక్టర్ రవి కుమార్ దెన్ ఏ రాజు ఎస్ఐ అలాగనే మిగతా ఎస్ఓటీ స్టాఫ్ కూడా అలాగనే లోకల్ పోలీసులోని కూడా మీర్పేట్ డిఐ సత్యనారాయణ మీర్పేట్